సరుకంతా లోడ్ చేశారా? చేశామయ్యా. దానిలో మూడు రకాల గంజాయి సరుకుంది. దాన్ని జాగ్రత్తగా తరలించండి. ఎక్కడా ఎలాంటి పొరపాటు జరగద్దు. సరేనయ్యా, వెళ్ళండి. నమస్కారం చెంగల్ నాయుడు గారు. ఏంటి రౌడీ పోలీస్ ఇలా వచ్చావు? చెంగల్ నాయుడు గారు, మేము మీకు ఎంత సపోర్ట్ చేసినా మేము కూడా సిన్సియర్గా డ్యూటీ చేయాలిగా. అయితే మీరు పంపించే గంజా ల్యారీలో ఏది అసలు సరుకు ఏది కల్తీ సరుకు ప్రభుత్వానికి తెలియదుగా. మంచి సరుకు మీరు అమ్ముకోండి, కల్తీ సరుకు మాకు అప్పచెప్పండి. మేము కూడా సిన్సియర్గా డ్యూటీ చేస్తాటో మా పై అధికారులు నమ్మించాలిగా. ఇంతకీ ఏం చేద్దామంటావు? మీ నకిలీ సరుకు లారీ నంబర్లు మాకు చెప్పండి. చెబితే అసలు సరుకు వదిలేసి నకిలీ సరుకు పట్టుకొని ప్రభుత్వానికి అప్పగిస్తాం. పుట్టోడు అయినా గట్టోడు ఇరా. AP09-3232 AP07-4242 ఒరిజినల్ సరుకు. AP06-7777 AP07-2222 కల్తీ సరుకు ఉంది. ఇక మీ సరుకు సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాం. మీరు హ్యాపీగా పాల్ట్ అయిపడుకోండి, వస్తాను సార్. హలో, ముందు చెప్పిన లారీ నంబర్లో ఒరిజినల్ సరుకు ఉంది, మిగతా వాటిలో డూప్లికేట్ ఉంది. ఒరిజినల్ పట్టుకొని డూప్లికేట్ వదిలేండి. ఓకే. ఎస్. ఏమైంది? ఆ చెంగల్ నాయుడు గారు దొంగ సరుకు పంపిస్తున్నట్ట. అవునా? వెళ్ళి పట్టుకుందాం పదా. రండి ఆఫీసర్ గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏం తాగుతారు? వేడిగా పాలా లేక చల్లగా బీరా? ఏం జరిగింది సార్? ఇంకా ఏం జరగాలి? పనికొచ్చే కోట్ల రూపాయల సరుకు కొల్లగొట్టారు, పనికిరాంది మాకిచ్చారు. మీరు ఇచ్చిన లారీ నంబర్ లేక సార్, అవే పట్టుకున్నాం, అదే పేపర్లు వేశారు. ఇంతకీ ఎలా జరిగిందిరా? అలా నెత్తురుకోకోవడం కాదురా, ఎవడు చేశాడో తెలుసుకోండి. ఎందుకు సార్ టెన్షన్ పడుతున్నారు? మీరు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నారు. మీరు పాలు దాయి పడుకోండి, మొత్తం మేము చూసుకుంటాం. ఏంటి,